నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ బ్రదర్. అందరికి గుడ్ మార్నింగ్ అండి. జనార్దన్ గారు గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం బ్రదర్, దయచేసి మన వాళ్ళు కొంచెం లైవ్లోకి వచ్చేంత వరకు ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. అంటే ఎందుకు కావాలని చెప్పి చాలా అన్యాయమైనటువంటి మాటలు, చాలా నీచమైనటువంటి మాటలు కొంతమంది సినిమా వాళ్ళ చేత మాట్లాడించడం చూస్తుంటే, అంటే ఎందుకని వాళ్ళని సినిమా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత జగన్ గారి మీద ఎందుకు విమర్శలు చేయాలని ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ ద్వారా మాట్లాడిస్తే 10 మందికి తెలుస్తుంది, 10 మందిలో ఆలోచన పుడుతుంది, 10 మంది ఏదో తప్పుగా అనుకోవచ్చు, వాళ్ళ మీద తప్పుడు అభిప్రాయం సృష్టించవచ్చు అనేటువంటి అభిప్రాయం నాకే. అంటే రాజకీయంగా ఎదుర్కోలేక, నిజాయితీగా ఎదుర్కొని సమాధానం చెప్పలేక, ఇలాంటి దిగజారుడు పనులకు కూడా ఏమాత్రం వెనకాడకుండా దిగుతాం మేము అని టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు చేసేటువంటి పనులు కానీ దానికి తార్కాణంగా నిలబడుతున్నాయి. మాట్లాడతాం బ్రదర్, ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి. ఇద్దరు వ్యక్తులు దేనికి పనికిరాని వ్యక్తులు. ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి. వాళ్ళ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. పైగా టీడీపీ బ్రోకర్ అయినటువంటి, టీడీపీ పార్టీకి బ్రోకర్ రైట్స్ తీసుకున్న శివాజీ గారి గురించి మాట్లాడాలి. నేను ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుతున్నానంటే, ఎందుకు ఇంత ఇదిగా తిడుతున్నానంటే, కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడితే మనం ఏం చేయలేం. కానీ వాడు ఏం తింటున్నాడు వాడికే తెలియాలి. అది నాకు తెలియదు కానీ వాడికే తెలియాలి. వాడు అని నేను అంటున్నానంటే అర్థం చేసుకోండి, అతను మాట్లాడే మాటలు అతను మాట్లాడాలి బ్రదర్. దయచేసి మన వాళ్ళు రాగానే మాట్లాడుతాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, దయచేసి వెయిట్ చేయండి బ్రదర్. దీపక్ రెడ్డి గుడ్ మార్నింగ్ బ్రదర్. దయచేసి అందరూ ముందుగా లైవ్ని షేర్ చేయండి, అన్ని గ్రూపులు షేర్ చేసి మన వాళ్ళు లైవ్లోకి ఇన్వైట్ చేయండి. అందరూ మన వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఒక్క నిమిషం మాట్లాడాల్సిన విషయం ఇది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం కూడా, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తెలుసుకోవాల్సిన విషయం ఇది. కృష్ణ గారు గుడ్ మార్నింగ్ బ్రదర్. అనితారెడ్డి గారు అన్న వాళ్ళు అంత జగన్ని టార్గెట్. అవును సార్, అవును అవును, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డిగా టార్గెట్ చేయడం లేదండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ ఎజెండా కానీ, ప్రతి పార్టీకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ధ్యేయం కానీ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఎలాగైనా సరే అతని మీద మాటల దారి కానీ చేతల దారి కానీ హత్య అవసరమైతే హత్యా ప్రయత్నాలైనా చేసి ఉన్నటువంటి పచ్చ మీడియాలో కూడా వెకిలి వెకిలి మాట్లాడించి అతను అవమానించి అన్యాయంగా అతను రాజకీయంగా ఎలాగైనా దెబ్బ కొట్టాలనేటువంటి అతి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నారని అందరికీ తెలుసు. అది అందరికీ తెలిసిన మాట, దాంట్లో కొత్త ఏమీ లేదు బ్రదర్, ఖచ్చితంగా అందరికీ తెలిసిన మాట. సాయి ప్రసాద్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్ బ్రదర్. శ్రీనివాసులు పులి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం బ్రదర్. జస్ట్ ఖచ్చితంగా అతని గురించి మాట్లాడడానికి వచ్చాను. చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు, ఆ గొప్ప వ్యక్తి గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మాట్లాడతాను. ఒక్క నిమిషం బ్రదర్, జస్ట్ ఎ మినిట్ బ్రదర్. మన వాళ్ళు ఒక్క నిమిషం దయచేసి లైవ్ని అన్ని గ్రూపులకి షేర్ చేసి మన వాళ్ళని లైవ్లోకి ఇన్వైట్ చేయండి. వేస్ట్ ఆఫ్ టైం, నో యూస్. సమరా బ్రదర్, వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవడైతే వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటాడో, వేస్ట్ ఆఫ్ ఏమంటారు పనికి మాల మాట్లాడు అనుకుంటాడో, మిమ్మల్ని వినమని నేనేం చెప్పను. వినగలిగిన వాళ్ళని నా పార్టీకి అంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి నేను చెప్పాను. ఎవడెవడో వచ్చి ఏదేదో సలహాలు ఇక్కడ ఇవ్వద్దు బ్రదర్. దయచేసి మీ జనసేన వాళ్ళకి నచ్చకపోతే ఎల్లండి మిమ్మల్ని, నేను వద్దాను. మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత బాధపడతారు. ఎందుకు తొందర, ఎందుకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పేదమ్ముంటే జనసేన వాళ్ళు వచ్చిన సమాధానం చెప్పొచ్చు. నేను అడిగేటువంటి ప్రశ్నలకి నిజంగా మీ నాయకుడు చేసి ఉంటే, ప్రజల కోసం ఏదైనా ఏమన్నా పీకుని ఉంటే మీరైనా వచ్చి సమాధానం చెప్పొచ్చు. ఏమాత్రం దాంట్లో సందేహం లేదు, మీరైనా వచ్చి సమాధానం చెప్పొచ్చు. ప్రభాకర్ గారు నమస్తే అండి. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్. శివ గారు గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్.
అనిత గారు పవన్ కళ్యాణ్తో తిరిగితే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. అవును అవునండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ ఆఫ్ టైమే ఖచ్చితంగా. ఓకే అండి, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం అండి. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటే రాజకీయ పరిపక్వత లేనటువంటి దానికి తార్కాలు ఎవడైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అన్నమాట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ముఖ్యంగా వాళ్ళ పార్టీలో కార్యకర్తలు ఇంకా బాగా తెలుసు. తను ఏం మాట్లాడతాడు, తను ఏం చేస్తున్నాడు తనకి కూడా సరిగ్గా అర్థం కాదు. ఏదో చేస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో జగన్మోహన్ ఏదో అనేయాలి, ఆయన టార్గెట్ చేయాలి. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లిస్టుని బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటండి, తెలంగాణలో ఆంధ్ర వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయా, కుడుతున్నారా, ఎవరిని కొట్టారు, నీ అన్నను కొట్టారా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కొట్టారా, లేదా మీ పిల్లల్ని కొట్టారా, లేకపోతే ఎవరిని కొట్టారు, ఏం మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్, కనీసం కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా, నీ రాజకీయాల కోసం రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నావా. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాల కంటే నువ్వేం తక్కువ కావడం లేదు, ఆయన కంటే ఎక్కువ పెంట రాజకీయాలు చేస్తున్నావు. నీ రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడతావా, ఎక్కడ ఏ ప్లేస్లో ఏ ఆంధ్రామని కొట్టారు తెలంగాణలో. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కువ వ్యక్తులు ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఈరోజు ఆంధ్ర వ్యక్తులు ఎవరి మీద దాడులు చేశారు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అన్నదమ్ములా కలిసి ఉన్నారు. అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు, ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళే, మొన్నటిదాకా కలిసి ఉన్న వ్యక్తులమే. ఈరోజు వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అక్కడ ఉన్నాయి. ఈరోజు మీకు వచ్చిన రాజకీయ అజెండాల కోసం ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు అవమానిస్తున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. మరి అక్కడ నివసిస్తున్నటువంటి మన ఆంధ్ర వాళ్ళకి మీ మాట వల్ల ఇబ్బంది ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. కనీసం అవగాహనతో మాట్లాడండి సార్. పొద్దున లేచి ఎవరి రాజకీయాల కోసం పెంట పెంట పనులు చేయొద్దు. పొద్దున లేచినప్పుడు చదే పని ఆంధ్ర వాళ్ళని ఎవడు కొట్టాడు? ఈరోజు నీ అన్న ఆంధ్ర, నీ అన్న ఆంధ్రవాడు కదా, మీ అన్న మెగాస్టార్గా తెలంగాణలో ఇల్లు కట్టుకుని కొంపలు కట్టుకుని అక్కడ ఉండాలి లేదా? మరి మీ అన్నని ఎవడు కొట్టాడు, ఎవడు కొట్టాడు? నీ నాగబాబు అన్న నువ్వు, ఎవరిదాకేదో పవన్ కళ్యాణ్ నువ్వు లేవా, ఆంధ్ర తెలంగాణలో నువ్వు లేవా, నీ కొంపలేదా, మరి నిన్ను ఎవడు కొట్టాడు, వచ్చి నిన్ను ఎవడొచ్చి కొట్టాడు? నోటికొచ్చింది మాట్లాడేయడం అంటే నీ ఎజెండా డైరెక్ట్ చెప్పాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం ఎలాగైనా సరే, ఇలా ఎజెండా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు పెంపుడు పనిచేయనటువంటి పెంపుడు కుక్క అయినటువంటి డైరెక్టర్ పెంపుడు కుక్కే, మళ్ళీ మాట ఇలాంటి ఇంత నీచంగా మాట్లాడితే ఇలాంటి దరిద్రమైన డాష్ గాలకి రెస్పెక్ట్ ఏంటి, నాకు అర్థం కాదు. ఏదో నీతి నిజాయితీ బొక్క డాషు డోసు అని చెప్పి ఏదేదో మాట్లాడారు. ఇదే నిజాయితీ, ఇదే ఇదే ఇదేనా రాజకీయాలు చేసే? సరికొత్త పద్ధతిలో, సరికొత్త విధానంలో, సరికొత్తమైనటువంటి మలుపులతో మెరుపులతో మేము చేసే రాజకీయాలు చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పి సోది మాటలు చెప్పాను మీ కార్యకర్తలకి. ఇదే నువ్వు చేసే రాజకీయం బొచ్చులో ఈ రాజకీయాలు చేయడం కాదు, సరికొత్తది బొంగు తొక్క తోలు తోటకూర అని చెప్పి అన్ని మాటలు చెప్పావు. చెప్పు, బ్రోకర్ రాజకీయాలు చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను, బ్రోకరిజం పెంచడానికి నేను రాజకీయాల్లో వచ్చాను, అడ్డగోలు మాటలతో అడ్డగోలు విధానాలతో రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చాను చెప్పి చెప్పు డైరెక్ట్గా. నా ఎజెండా చంద్రబాబు నాయుడు సీఎం చేయడమే, చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్క అనేటువంటి నేను నాకు ఇచ్చినటువంటి పనులు ఇలాగే నెరవేరుస్తాను, ఈ రకంగా నేను తెలియజేస్తున్నామనగా పవన్ కళ్యాణ్ అనేటువంటి నేను 24 గంటలు చంద్రబాబు నాయుడు గారి పెరుగుదల కోసం, చంద్రబాబు నాయుడు సీఎం చేసేదాని కోసం అవసరమైతే అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా తయారు చేసి మా కార్యకర్తలు వాడుకొని ఇష్టానుసారం ఆయనకి ఎలాంటి నీచమైన పని, ఎంత నీచమైన పనికి దిగారైనా సరే చంద్రబాబు నాయుడు సీఎం చేసుకోవడానికి ఏమాత్రం వెనకాను. నా బతుకే అంత, నా చరిత్రే అంత, మా అన్న అంతే, మేమంతే, అందరం అంతే, ఇదంతా మా ఫ్యామిలీ కంటింది, కాబట్టి మా బతుకులే అంత అని చెప్పి డైరెక్ట్ చెప్పు బ్రదర్. బీపీ ఒకసారి చెక్ చేసుకో, ఒక నిమిషం అండి. రవికృష్ణ మూర్తిరెడ్డి గారు, ఓకే బ్రదర్ నా బీపీ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతుంటే మీరు అభిమానులే గుడ్డి వాళ్ళ సైలెంట్గా ఉంటారేమో, కానీ ఒక కామన్ మెన్ లాగా, రాష్ట్రం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి లాగా, రాష్ట్రాల మధ్య ఒక నాయకుడు చిచ్చు పెడుతుంటే నోరు మూసుకొని నేను సైలెంట్గా ఉన్నాను బ్రదర్, నేను సైలెంట్గా ఉండను, ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా మన ఏం తప్పు కాదు, అది తప్పు కాదో నువ్వు చెప్పగలుగుతావా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల మీద ఎక్కడ దాడులు జరిగాయి? మరి ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల మీద దాడి జరిగిపోతే ఏదైతే మన కేపీహెచ్పీలో జరిగినటువంటి ఎలక్షన్ తార్కాణం కాదా? ఆ రోజు అక్కడ ఉండే కేపీహెచ్పీలో ఉండేటువంటి 100 to 100% అందరూ తెలుగు వాళ్ళే కదా, అంత తెలుగు వాళ్ళు అన్న తప్పు, మన ఆంధ్ర వాళ్ళే కదా. మరి ఆంధ్ర వాళ్ళు ఎందుకు తెలంగాణ వాళ్ళని ఎందుకు గెలిపించారు? అర్థం చేసుకోవాలి. ఊరికే నోటుకొచ్చిన మాటలు మాట్లాడేసి రచ్చగొట్టేసి ఏదో రాష్ట్రాల మధ్య చిచ్చును పెట్టేసి ఏదేదో అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని మోడీతో అంటగడతాడు, మోడీని చూపించి, మోడీని బూచిగా చూపించి, ఈడేదో మోడీతో కలుస్తున్నాడబ్బా చంద్ర జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయా, మూతులు లాక్కుంటారా అని చెప్పి ఏదో రాజకీయాలు చేయడానికి ఏడ ప్రయత్నిస్తావు. పైగా పక్కనున్నటువంటి కేసీఆర్ను చూపించి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కలిపి నాకు ఏదో చేయాలని చూస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పి కేసీఆర్ను చూపించి రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి జగన్ గారికి కేసీఆర్ తంట కట్టించి రాజకీయాలు చేయాలని చూస్తున్నాం.
నిజానికి వాస్తవాలు వస్తాయని ఆలోచించుకుంటే, మనం ఒక ఖచ్చితంగా ఆలోచించుకుంటే, మోడీతో 2-3 సార్లు పొత్తులు పెట్టుకున్న వాళ్ళు మూతులు ముడ్డిలు నాకింది టీడీపీయే. మేబీ జనసేన కూడా నాకింది అనుకోండి 2014లో, దానిలో సందేహం ఏం లేదు. అప్పుడు నాకింది మీరే, ఇప్పుడు నాకింది మీరే. కానీ అప్పుడు నేను చెప్పేందంటే కేసీఆర్తో కలిసినటువంటి అనుభవం మీకే ఉంది, బీజేపీతో మోడీతో కలిసిన అనుభవం మీకే ఉంది. కానీ టిల్ టుడే మేము ఈరోజు పార్టీ పెట్టిన తర్వాత ఏ రోజు ఏ పార్టీతో కలవలేదే, సింగిల్గానే పోటీ చేస్తాం. నవ్వు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట డైరెక్ట్గా ఓపెన్గా ఉంటుంది. మీలాగా ఏమంటారు చూడు, పైకి ఒక మాట కింద ఒక మాట, చేసేవన్నీ డొల్ల మాటలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ఓపెన్గా నేను సింగిల్గా పోటీ చేస్తాను, సింగిల్గా వెళ్తాను, ప్రజల ఆశీర్వాదం ఉంటే, వాళ్ళకి నా మీద నమ్మకం ఉంటే, నేను చేసిన పనుల మీద, నేను ఇచ్చిన హామీల మీద జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి చేయగలుగుతారని వాళ్ళు నమ్మితే నన్ను గెలిపిస్తారు, వెళ్తున్నాను సింగిల్గా వెళ్తున్నాను అని చెప్పారు. కానీ మీరెప్పుడు మీ బతుకులు సింగిల్గా వెళ్ళారు? ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసే ఉన్నాడు, ఇటు కింద ఉన్నటువంటి జనసేనతో కలిసే ఉన్నాడు, పక్కన ఉన్నటువంటి పిల్ల పార్టీలతో కలిసే ఉన్నాడు. నీ రాజకీయాల కోసం ఎంత నీచంగా జరగదాతావో చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేనంటే ఏంటంటే, ఒక పక్క కేసులో అంటే అక్కడ ఒక పక్క రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఒకరిని పోగొట్టుకోవడం జరిగింది. ఒకరిని పోగొట్టుకున్నప్పుడు ఆ పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి గురించి నీచంగా డయాసిల్ మీద మాట్లాడుతూ, ఎలక్షన్ దిక్కు మాట్లాడుతూ, దాన్ని ఎలక్షన్ వైపు మలుచుకుంటూ, వాళ్ళ కుటుంబం మీద నిందలేసి రాజకీయంగా గడుపు పబ్బం గడుపుకోవాలనేటువంటి మీ నీచ చరిత్ర గురించి ఏం మాట్లాడమంటారు? పైగా మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీ బాబాయినే కాపాడుకోలేకపోయామని మాట్లాడారు. ఏదో మీ బాబాయినే కాపాడుకోలేకపోయి నువ్వు రాష్ట్రాన్ని కాపాడుతావు అంటే, కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడు పవన్ కళ్యాణ్, పెంట తినే మాటలు మాట్లాడకు. నీలాంటి గలీజ్ బోకరగాళ్ళు పార్టీలో ఉండబట్టి పార్టీలు ఇలా తయారవుతున్నాయి. నీలాంటి లంగా లత్కోరగాళ్ళందరూ పార్టీలు పెట్టి మీ అభిమానులు అనే పేర్లు వాడుకుంటూ పోయి బ్రోకర్ పనులు చేస్తున్నారు. మీరు ఈ రోజు కూడా ఎన్ని కాన్స్టిట్యూన్సీలు నువ్వు పోటీ పెట్టలేదు? యదవది కొన్ని నియోజకవర్గాల పిల్ల పిత్రేగాలు, కనీసం 20 ఏళ్ళు లేనటువంటి పిల్లలు పెట్టావు ఏం పేకడానికి? కనీసం సంతకం పెట్టండి నా కొడుకులకి, అనకూడదు కానీ మండిపోతుంది నాకు. ఏమందో అంటున్నా, నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఎలాంటి బ్రోకర్ గారి డైరెక్ట్ చెప్పమంటావా? మీ అన్న కూతురైనటువంటి శ్రీజ ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ శ్రీజ నీ అంటే మీ అన్న కూతురు ఏం చెప్పింది తెలుసా? మా పవన్ కళ్యాణ్ బాబాయ్ చంపేస్తాడు మమ్మల్ని, అతని చరిత్ర లాంటిది కాబట్టి ముందు ఆయన గారు గన్నులు తీసేసుకోండి, లేకపోతే మమ్మల్ని చంపేస్తాడు, ఆయన ఒక దరిద్రుడు అని చెప్పి డైరెక్ట్ కేసు పెట్టింది. నీ గురించి మర్చిపోయావా? నువ్వు నీ ఇంటిలో పెరిగినటువంటి నీ ఆడపిల్లని మీద కేసు పెట్టింది, అది నీ బతుకు? నువ్వేదో పెద్ద పతివత అయినట్టు, పెద్ద ఏదో మంచివాడు అయినట్టు మాట్లాడుతున్నావు. ఆ రోజు కులం కోసమే కదా, వేరే వాళ్ళ కులాన్ని చేసుకుందని చెప్పి, ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడని సరే నా భయంగా ఉందని చెప్పి శ్రీజ అనేటువంటి నీ అన్న కూతురు అయినటువంటి అమ్మాయి పోయి కేసు పెట్టలేదా? మర్చిపోయావా? నువ్వు పెద్ద పతితలాగా మాట్లాడుతున్నావు, ఏదో మాట్లాడుతున్నావు. మీ అన్ననే మీ బాబాయినే కాపాడుకోలేకపోయావు, నువ్వు రాష్ట్రాన్ని కాపాడుతావు అంటే 2008లో నీ అన్న పార్టీ పెట్టావు, మరి నువ్వు ఉన్నా పక్కన, మరి నువ్వేం పీకా మీ అన్నకి? ఏమన్న పీకావు పై కింద? ఏమన్నా పనికిమాల మాట మాట్లాడడం కాదు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పోయి 24 గంటలు ప్రతిపక్షాన్ని ప్రశ్నించిన రోజే పవన్ కళ్యాణ్ చచ్చిపోయాడు. ఆ రోజు అనవసరంగా రాజకీయంగా చచ్చిపోయాడు. ఆ రోజు రాజకీయంగా నీ సమాజం ఎక్కడ కట్టుకున్నావు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసావో ఆ రోజే రాజకీయంగా నీ సమాధి నువ్వే కట్టుకున్నావు. పవన్ కళ్యాణ్ నువ్వే కట్టుకున్నావు, ఎవరో కట్టాల్సిన అవసరం లేదు, నువ్వే కట్టుకున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం నాకు అర్థం కాదు. ప్రభుత్వాన్ని నడిపింది ఎవరు? ప్రభుత్వాన్ని నడిపించింది ఎవరు? ప్రభుత్వాన్ని నడిపించింది నువ్వు సపోర్ట్ చేసినటువంటి జగన్ చంద్రబాబు నాయుడు గారు కాదా? నీకు తెలియదు, అది తెలుసు నీకు. చంద్రబాబు నాయుడు నేను పెంపుడు మనిషిని, చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్క, నేను ఒప్పుకో. నేను ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నానంటే, ఆయనేమో నీ బయటికి డయాస్ మీదకి ఎక్కినప్పుడు నాకు అమ్ముంది, అక్కుంది, ఆలుంది, చెల్లుంది, నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, రాష్ట్రం అంటే గౌరవం ఉంది, నాకు భగత్ సింగ్ అంటే గౌరవం ఉంది, నాకు నేతాజీ అంటే గౌరవం ఉంది, నాకు బుక్క పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తాను, నాకు పుచ్చలపల్లి సుందరయ్య అంటే గౌరవం ఉంది, నాకు అల్లాయన అంటే గౌరవం ఉంది, నాకు ఇల్లీన్ అంటే గౌరవం ఉంది, నాకు మనసు ఉంది, మనసులో స్థానం ఉంది. ఈ సోది మాటలు తప్ప, నీ చరిత్రలో నువ్వు వాస్తవ రూపంలో రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగు కోసం నువ్వు పీకినటువంటి ఒక్క పని చెబితే నేను ఇంకొక రోజు ఎప్పుడు కూడా నేను తప్పుగా మాట్లాడను, క్షమించమని కోరుకుంటాను ఖచ్చితంగా. ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా ఎన్ని ప్రేలాపనలు చేసినా, అభిమానులు అనేటువంటి వ్యక్తులు అడ్డగోలుగా మాట్లాడడానికి ఎన్ని రకాలుగా వచ్చి నా మీద దాడి చేసినా, ఐ డోంట్ కేర్ బ్రదర్. ఎందుకంటే నీచమైనటువంటి రాజకీయాలు చేసే నీచమైనటువంటి రాజకీయ నాయకుడికే మీరు అభిమానమైనప్పుడు, వాస్తవ రూపంలో ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కష్టపడుతూ ఎన్నో పార్టీలు, అన్ని పార్టీలు ఏకమై, అది పిల్ల టీడీపీ అనేటువంటి జనసేన కానీ, టీడీపీ కానీ, లేకపోతే ఇంకొక పార్టీలు కానీ, అన్ని పార్టీలు ఒకవైపు ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి కట్టాలనుకుని మీరు చేసే ప్రయత్నాలు మేము చూస్తున్నాం కదా.
మేము చూస్తున్నాం కదా, ఏం ప్రజలుగా మాకు కనపడటం లేదా? కనపడుతున్నాయి మాకు. మీరు చేసే బ్రోకర్ పనులు కనపడుతున్నాయి, మీరు చేసే లంగా పనులు కనపడతాయి, మీరు చేసే లట్కోర్ పనులు కనపడుతున్నాయి. ఏం నోరు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? తీసుకెళ్తున్నాం, ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నాం. మీరు చేసే లత్కోరు రాజకీయాల గురించి ప్రజల మధ్యకి తీసుకెళ్తాను. ఎందుకు మాట్లాడుతున్నాను ఇంత దిగజారంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఒక పక్క కుటుంబంలో సభ్యుని పోగొట్టుకుని బాధపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రాజకీయ నాయకుడిగా, సాటి పార్టీ పెట్టినటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఒక భరోసానివ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు జరగడం చాలా బాధగా ఉంది. ఇలాంటి చర్యలు పాపం కొంచెం కోరుకోవాలి. వాళ్ళ కుటుంబం బాగుండాలి. ఎవరైనా కడుపుకు అన్నం తినేవాడు కోరుకుంటారు. నువ్వేంటి నాకు ఇంత నీచంగా మాట్లాడుతున్నావు? రాజకీయాల కోసం పెంటైన్ తినేస్తావా నువ్వు? అంటే చంద్రబాబు నాయుడు చెప్పారు ఫోన్ చేసి, అయ్యా పవన్ కళ్యాణ్ అర్జెంటుగా అవసరం పడింది, ఇదిగో నేను పంపించేస్తాను ఒక 5 కోట్లు నీకు, తొందరగా తిరిటాయి అని చెప్పాను. ఆయన ఇచ్చే ప్యాకేజీని బట్టి, ప్యాకేజీలో ఉండే అమౌంట్ని బట్టి, దానికి ఉండే బరువుని బట్టి తిడతావా నువ్వు? ఇలా నీచంగా దిగజారిపోతాను ఎందుకయ్యా పవన్ కళ్యాణ్? మళ్ళీ ఏం మాట్లాడతావు? నేను నీతి నిజాయితీ, నేను ధర్మం కోసం పుట్టాను. ధర్మం కోసం నువ్వు పుట్టావు? ధర్మం కోసం పుట్టా? ఒకప్పుడు నువ్వు చెప్పిన మాట నీకే చెప్తాను నేను. 25 కోట్ల సంవత్సరానికి నేను ట్యాక్స్ కడుతున్నాను. ఇంత మాటలు చెప్పి ఎలా నీకు వచ్చేది? ఒక 20, ఇప్పుడు ఒక సినిమా తీస్తావు సంవత్సరం మహాయితే, నువ్వు తీసేది దాంట్లో ఒక 25 కోట్లు వస్తుంది. నువ్వు ట్యాక్స్లు 25 కోట్లు ఎలా కడుతున్నావు నువ్వు? మొన్న నువ్వు సబ్మిట్ చేసిన పేపర్లో చూస్తే నువ్వు కట్టింది 1 సంవత్సరం 3 కోట్లు, 1 సంవత్సరం 1.5 కోట్లు, 1 సంవత్సరం 3.5 కోట్లు. నువ్వు ఎలా చూసావు? మరి ఎక్కడైనా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేను నీతిమంతులని ప్రొజెక్ట్ చేసుకోవడానికి నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్తున్నా కానీ వాస్తవ రూపంలో నీ జీజాయితీ ఎక్కడ కనపట్టలేదు పవన్ కళ్యాణ్. ప్రతి మాటలు అబద్ధమే, ప్రతి చర్యలు అబద్ధమే, ప్రతి పనిలో అబద్ధమే. నువ్వు 4.5 సంవత్సరంలో మహిళల మీద దాడి జరిగినప్పుడు మాట్లాడలేదు, రాష్ట్ర ప్రభుత్వం వల్ల చనిపోయినటువంటి కుటుంబాల పట్ల మాట్లాడలేదు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయం వల్ల చనిపోయినటువంటి రైతుల పట్ల మాట్లాడలేదు. ఎక్కడా మాట్లాడకపోయినా, ఏమీ చేయకపోయినా నీ అభిమానులు నీ తొత్తుల్లాగా ఉంటారే కానీ ప్రజలు నీ తొత్తుల్లాగా ఉండరు. ప్రజలు మేలుకున్నారు. ప్రజల బాగు కోసం నువ్వు ఏం ప్రశ్నించావు? ప్రజల మంచి కోసం నువ్వు ఏం ప్రశ్నించావు? ప్రజల ఉన్నతి కోసం, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల కోసం ఎక్కడ నిలదీసావు ప్రభుత్వాన్ని? కేంద్రాన్ని ఇప్పుడు నిలదీసావు, రాష్ట్రాన్ని ఇప్పుడు నిలదీసావు. రాష్ట్రానికి పెంపుడు కుక్కలాగా ఉన్నావు, కేంద్రానికి పెంపుడు కుక్కలాగా ఉన్నావు. నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పటుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చిత్రత గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వా మాట్లాడేది? నీ బతుకెంత? నీ బతుకెంత అంటే చంద్రబాబు నాయుడు మురిగేంత, చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీకి తగ్గంత నీ బతుకు. ఆయన ఇచ్చే రూపాయి దురుపాయి కక్కుర్తిపడి మాట్లాడే నువ్వు నీతుల గురించి, నిజాయితీల గురించి మాట్లాడడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే, అభిమానం వేరు, సినిమా వేరు, అభిమానం వేరు, రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు, రాష్ట్రం బాగోగు వేరు. రాష్ట్రాన్ని చూసినప్పుడు రాష్ట్రంలో ఎవరు కష్టపడుతున్నారు? ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? సరే, ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన పార్టీలు ఏవి? ప్రభుత్వం ఏమి చేయనప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు న్యాయంగా మీ వెనక మేము ఉన్నాం, వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు మేము ప్రశ్నిస్తామని ఎక్కడ మీరు ప్రశ్నించారు? ప్రశ్నించడానికే ఉత్సపోశారు. 4.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా, చంద్రబాబు నాయుడు ఆడించినట్టుగా ఆడి, చంద్రబాబు నాయుడు స్క్రిప్టులో భాగంగా కావాలని ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో చాలా ఉంది కాబట్టి పక్కకు పంపించి, ఒక పక్కకు పంపించి పక్క కుంపటిలో కూర్చోబెట్టి రేపొద్దున విడివిడిగా పోటీ చేసి, ఎలాగో వచ్చిన సీట్లతో కానీ రేపొద్దున పవన్ కళ్యాణ్ విడదీసి క్యాస్ట్ పరంగా ఓట్లు సాధించి మీరిద్దరు కలిసి రేపొద్దున మళ్ళా చేయాలని అధికారం పంచుకోవాలని చూస్తున్నారా? అధికారం పంచుకోవాలని చూస్తున్నారా? ఇదేనా రాజకీయాలు? ఇలాంటి రాజకీయాలు చేయడానికి వచ్చారు? ఎవరో సాయికాంత్ అంట, ఎవరు సాయి కృష్ణ అంట, మాట్లాడదాం, ఏదో మాట్లాడతారంట, యాడ్మీ అంటున్నాడు, చూద్దాం ఏం మాట్లాడతాడు. నో ఆన్సర్ బ్రదర్. ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు బ్రదర్? నేను ఈ రాష్ట్రంలోనే బతుకుతున్నాను, ఇదే స్టేట్లో ఉన్నాను, ఇక్కడే బతుకుతున్నాను కాబట్టి మీరు చేసే పనులు మాకు కనపడకుండా పోతాయి, వినపడకుండా పోతాయి. మీరు మాట్లాడే నాకు మాటలు వినక మేము వినకుండా ఉంటున్నాము. ఏంది ఉత్సా గిత్సా అంటే పగులుద్దా బ్రదర్? ముత్యాల ఉదయ్, నీ అబ్బా వాడబ్బా, వాడికి పుట్టినబ్బా వాడబ్బబ్బా వచ్చి నా ఇంటికి ఉంది చూడు, వెంట్రిక అది కూడా పేకలేరు మీరు. ఒరే నేను చెప్పాను కదా, బొచ్చులో చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలాగా బతికేటువంటి పవన్ కళ్యాణ్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ అభిమానులు మీకెంతుంటే, నిజాయితీగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన మీద దాడి జరిగినా కూడా, హత్యా ప్రయత్నం జరిగినా కూడా వెకిలిగా మీరు మాట్లాడుతున్న తట్టుకొని స్థిరత్వంగా నిలబడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని, అభిమానిని కానీ పార్టీ వ్యక్తులను కానీ ఎవరిని రెచ్చగొట్టకుండా ఒక ఏమంటారు చూడు, ఒక తటస్థంగా మెయింటైన్ చేస్తూ అభిమానులను అందరూ సమన్వయం చేసుకుంటూ పోతావు, ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటే నాయకుడికి అభిమానిని నాకెంత ఉండాలిరా? కోన్ కిస్గా గొట్టంలో బెదిరింపులు నాకాడిచే ప్రతి నేను చెప్తాను గుర్తుపెట్టుకో, ఇలాంటి బెదిరింపులకి అడుంటాడు చూడు చిన్నపిల్లలు అడవ వాడు బెదురుతాడు. నేను చెప్పాను ఆల్రెడీ మీ అభిమానికి, అంటే సినిమాలో గీక్కునేదానికో గోక్కునేదానికో అభిమానులైన మీకే అంత ఉంటే
సినిమాలో గీక్కునేదానికో గోక్కునేదానికో మళ్ళీ మీకెంత ఉంటే, ప్రజల సమస్యల కోసం, ప్రజా చైతన్యం కోసం, ప్రజల బాగోగు కోసం, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల కోసం ప్రతి క్షణం ప్రజల మధ్య ఉంటూ పోరాడేటువంటి ఒక మహానాయకుడి కోసం నేనెంత అభిమానంగా ఉండాలి? నేను అభిమానిగా ఉంటాను. మీలాగా బ్రోకర్ పనిచేసేటువంటి బ్రోకర్ పార్టీకి కాదు, నిజాయితీగా ప్రజలకి మేలు చేయాలనుకునేటువంటి ప్రజల వ్యక్తిగా నేను అభిమానం ఉంటాను. ఇన్ని మాటలు మాట్లాడే మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, అడగని సమాధానం చెప్పండి. తిట్టుకుందామంటే ఐఎమ్ రెడీ బ్రదర్, నేను నీకంటే బాగా వచ్చు నాకు, నేనేమన్నా మీకంటే తక్కువేం కాదు. నిన్ను బ్లాక్ చేయాలంటే నా వెంట్రుకి పీకిన అంత కదా బ్లాక్ చేయను, ఎందుకు బ్లాక్ చేయను? నేను తిట్లక బెదరను, మీరు అనే మాటలకు విసగను. ఎంత పని నాకు నన్ను తిట్టావని బ్లాక్ చేయడం కష్టమా నాకేమన్నా? ఎందుకు చేయను నేను? రాజకీయాల్లో అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా మీరు తిడుతూ ఉంటే నేను పట్టా ఉండను. అది నా మనస్తత్వం కాదు. చాలామంది అంటారు ఏమని, అబ్బో తిడితే మనకి ఎందుకు వదిలేయాలని. బట్ నా మనస్తత్వం అది కాదు, ఖచ్చితంగా ప్రతిదానికి మాట్లాడతాను నేను. నేను అడిగేదానికి ఏంటంటే, మీరు ఇంత అభిమానులు కరెక్టే, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని మీరు అనుకుంటున్నారు కాబట్టి, నేను అడిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడిగా, టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిగా 4.5 సంవత్సరం వాళ్ళ పక్కలో కాపురం చేశారు కాబట్టి, ఏనాడైనా ఏ రోజైనా ప్రభుత్వం చేసిన తప్పులని ప్రశ్నించినటువంటి సందర్భం ఒకటైనా ఉంటే, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఒక్కటన్నా ఉంటే, దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులారా తెలియచేయండి, తెలుసుకుంటాం. ఏం వెకిలిగా మాట్లాడుతున్నారా? మీ పవన్ కళ్యాణ్ చనిపోయి కుటుంబంలో ఒక వ్యక్తిని పోగొట్టుకుని బాధలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా టార్గెట్ చేస్తూ, రాజకీయంగా నీచంగా మాట్లాడుతుంటే మేము చూస్తూ సైలెంట్గా నోరు మూసుకొని పడి ఉండాలా? అయ్యో నాయన పవన్ కళ్యాణ్ గారా, మనం ఎలా మాట్లాడతాం, తప్పురా బాబు తప్పు, వాళ్ళ అభిమానులు తిడతారని భయపడాలా? నీచంగా ఒక రాజకీయ అవగాహన లేనటువంటి ఒక చిన్న పిల్ల పిత్రిగాలాగా మాట్లాడారు. నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడిలాగా మాట్లాడారు. ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భం, నేను ఒక మాట వాస్తవంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ కంటే 10 రెండింతలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువే ఉన్నారు యూత్లు. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు డయాస్ ఎక్కినప్పుడు, ఏ నా అభిమానులే నా ప్రాణం, నాకు ఇదే మీ ప్రాణం, నాకు అదే నా ప్రాణం అని చెప్పి ఏ రోజు రెచ్చగొట్టాలంటే ఏం రెచ్చగొట్టడం చేత కదా జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ నీ నాయకుడు పొద్దున లేచినప్పటి నుంచి ప్రాయంతో పడుకునేంత వరకు అభిమానులు రెచ్చగొట్టే పనులోనే ఉంటారు. అభిమానులు రెచ్చగొట్టి వాళ్ళ చేత రాజకీయంగా పబ్బం గడుపుకోవడం తప్ప ఏనాడన్నా, ఏ రోజన్నా, ఏ క్షణమన్నా రైతుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు రావాల్సినటువంటి బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి, అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కుల్ని సాధించే విషయంలో కానీ మీ నాయకుడి యొక్క స్టేట్మెంట్ ఏమిటి? ఏమిటంటే డయాస్ మీద చెప్తాను, నేను అన్నింటిలో పోరాడతాను, నేను అన్నింటిలో ముందుంటాను, నేను అన్నిటికోసం వచ్చాను, అన్ని తెగించి వచ్చాను, సినిమాలు వదిలేసి వచ్చాను. సినిమాలు వదిలేసి వస్తే ఎవరికి రాబుంగు? నువ్వు ఏది వదిలేస్తే ఎవరికి కావాలి? నేను వదిలేసి వచ్చాను, నాకు నేను తలుచుకుంటే నాకు ఎన్ని కోట్లు వస్తాయి, నా తెలుసా ఎన్ని కోట్లు వస్తాయి అంటే నాకు అన్ని కోట్లు వస్తాయి కాబట్టి, అవి వదులుకొని వచ్చాం కాబట్టి మీరు నన్ను గెలిపించాలా అని చెప్తాను. నీ నిజాయితీ ఏంటో నిరూపించుకో, నీ నిజాయితీ ఏంటో నిరూపించుకొని తర్వాత మమ్మల్ని అనాలి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం పవన్ కళ్యాణ్ గారు తప్ప నేను ఎప్పుడాను. ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే హక్కు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికైనా, ఏ వ్యక్తికైనా ఓటర్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ విమర్శించేటప్పుడు కనీసం నువ్వు ఏం చేసావు ఈ రాష్ట్రం కోసం? కనీసం 3,500 మంది రైతులు ప్రభుత్వ వ్యతిరేకత వల్ల చనిపోతే, సరిగ్గా పంటలు పండి గిట్టుబాటు రేటు దక్కక రుణమాఫీ చేస్తానని ప్రజలు మోసం చేస్తే, అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు భరించలేని అప్పుల్లో కూరుకుపోయి ప్రభుత్వం వల్ల, ప్రభుత్వ చేతగానితనం వల్ల చనిపోతే, నువ్వు ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిగా చనిపోయినటువంటి కుటుంబాల గురించి ఎప్పుడన్నా మాట్లాడేవా? మాట్లాడలేదు. ఎందుకని? రైతులు కదా, వాళ్ళేంటి రైతులు మహా అయితే వాళ్ళు ఏం పేకగలుగుతారు, వాళ్ళు ఏం పేకలేరనేగా. అదే ఏబిఎన్ ఆఫీస్ కాలిపోయినప్పుడు ఒయ్యి ఆయన హత్తుకొని ఓదార్చి ముద్దులు పెట్టి ముద్దులు నాకు వచ్చావు కదా అంటే, ఏబిఎన్ బ్రాండ్ ఉంది కాబట్టి, ఆయన చంద్రబాబు నాయుడు బినామీ కాబట్టి, అలాంటి వ్యక్తుల యొక్క ఆఫీసులు తగలబెడితే మటుకు పోయి ముద్దులు నాకు వస్తారు. కానీ ఇదే ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగి ఎంతోమంది రైతులు చనిపోతే, ఆ రైతులు చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏనాడన్నా ఓదార్చావా నీ బతుకులో? మేము ఓదార్చాం, మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చారు కాబట్టే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతలా చెప్తున్నా, అధికారాన్ని ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి, అధికారం కోసం ఒక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. ఎంతమంది మాటలు చేసినా మాకున్నటువంటి బెదిరింపులు ఎంత, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ, నాలాంటి వాళ్ళని ఎంతమంది టార్గెట్ చేసి ఎన్ని బూతులు మాట్లాడారు నాకు తెలుసు. దిగమింగం ఎందుకు మింగం తెలుసా? చంపేస్తామంటాడు ఒకటి ఫోన్ చేసి, నా కొడకాన్ని అమ్మ అంటాడు కొంతమంది ఫోన్ చేసి, కొంతమంది లక్కోరు నా కొడక అంటారు, అది అంటారు, ఇది అంటారు, నీ అమ్మ అంటారు, నీ ఎక్కంట భరిస్తున్నావు, దిగమింగుతున్నావు. ఇవన్నీ నా కోసం కాదు, నా నాయకుడు ఒక మంచి వ్యక్తి, ప్రజల కోసం పాటుపడాలి, ఒక మంచి స్థానం సంపాదించుకోవాలి మనసులో అనే ఆశతో వచ్చినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మేము అంత దిగమింగుతున్నాం. ఇన్ని కేసులు పెట్టారు మా మీద, నాలాగా మాట్లాడేటువంటి వ్యక్తుల మీద, మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మీద, ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టి ఎక్కడో ఎందుకండి బ్రదర్,
ఎక్కడో ఎందుకు మొన్నటికి మొన్న ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు వస్తున్నారని చెప్పి ప్రజల ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెట్టారు. అది వదిలేస్తే ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు యువకుల్లో అవగాహన తేవాలని చెప్పి ప్రత్యేక హోదా గురించి తెలియజేస్తూ యువ బేరీలు పెట్టి యువకులు చైతన్యవంచం చేసి ఇదిగో ఈ ప్రత్యేక హోదా రావడం వల్ల ఈ రకంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి యువకుల్లో అవగాహన పెంచుతున్నప్పుడు భయపడి ఎక్కడ మళ్ళా ప్రజలందరూ తిరగబడతారని భయపడి వచ్చినటువంటి యువకుల మీద, చదువుకునేటువంటి యువకుల మీద నీ పైశాచికత్వాన్ని ప్రదర్శించి వాళ్ళ మీద అడ్డగోజు కేసులు పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశావు. అయినా మాట్లాడ్డా పవన్ కళ్యాణ్, నువ్వు ఎక్కడండి పోరాడావు? ఎక్కడ పోరాడావంటే ఏదో సంవత్సరానికి ఒక్కసారి తలుక్కున మెరిసేసి తలుక్కున మెగబెట్టుకొని వచ్చేస్తున్నా, ఈ తెచ్చేస్తున్నా, అలా పెట్టేస్తున్నా, ఇలా తెచ్చేస్తున్నా, ఏంటి నువ్వు తెచ్చింది? ఏం చేసింది లేదు. ఐ థింక్ ఏమంటానంటే 100% ఒక ఫెయిల్యూ పొలిటీషియన్కి, ఒక అన్యాయం చేసే పొలిటీషియన్కి నిదర్శనం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణే. ఒక అన్యాయం చేసేటువంటి చంద్రబాబు నాయుడికి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు నాయుడికి, అవినీతి కుంభకోణంలో కూరుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసినప్పుడే ఒక నైతికంగా నువ్వు రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తిగా నువ్వు అప్పుడే ఫెయిల్యూర్ అయిపోయావు. ఆధారాలు లేకుండా అనాధారితంగా, అంటే రాజకీయాల్లో పరిపక్వత కోసం సరికొత్త రాజకీయాలు చేయడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వమే నిర్ణయించినటువంటి ఆధారాలను ఈయన ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి అది దోచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది దోశారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల్లో అవగాహన నీకుంటే అలా మాట్లాడతావా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల్లో ఎలా కేసులు పెట్టారు, ఏ విధంగా కేసులు రన్ అవుతుంది, ఈ రోజు కోర్టులో ఏమైనా తీర్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, కేసులు ఎదుర్కోవడం వేరు, కేసులో తీర్పు రావడం వేరు, తెలుసుకో పవన్ కళ్యాణ్. ఏదో మాట్లాడాలి, 24 గంటలు చంద్రబాబు నాయుడు మేలు జరగాలి, నేను మాట్లాడే ప్రతి మాట వల్ల మేలు జరగాలి. డైరెక్ట్గా చెప్పు, చంద్రబాబు నాయుడు పక్కగా పోయి పక్కలో కూర్చొని ముద్దులు పెడుతూ నాకు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు తొత్తునే నేను, ఆయన పెంచుకునేటువంటి పెంపుడు కుక్కని, నా బతుకే అంత డైరెక్ట్ చెప్పు, డైరెక్ట్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వు, నీ జోలు రామ్ మేము, కానీ బయటకు వచ్చి నీతులు చెబుతావు, జగన్మోహన్ రెడ్డి గారిని మాటలు దాడి చేస్తావు. నాకు అర్థం కానీ ఏంటంటే, ఎవడైనా మనిషి అన్నవాడు, మనిషిగా పుట్టినవాడు ప్రభుత్వాన్ని ఎవరు రన్ చేస్తే ప్రభుత్వం వల్లనే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వ్యవస్థలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవడైతే ఉన్నాడో, ఎవరు ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తి, 24 గంటలు ప్రజల గొంతుకైనటువంటి ప్రభుత్వాన్ని, ప్రజల గొంతుకైనటువంటి ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తాడు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించడు. ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ బాగుంది కాబట్టి, దాంట్లో మంచి అమౌంట్ ముట్టింది కాబట్టి, ఏనాడు ఏ సందర్భంలోనూ నేనైతే వినలేదు బ్రదర్, నేను వినలేదు, నా చెవులకు ఎప్పుడు పడలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాకా నాకు ఎక్కడ వినపడదు. ఇప్పటికీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండాలి, ఇంకా 2024 దాకా సీఎంగా ఉండాలి, అలాంటి వ్యక్తులు ఉండాలని చెప్పి ఇప్పుడు గొప్పగుర్తుంటాడు, ఆయన ఇప్పుడు గొప్పగుర్తుంటాడు. ఎంత కాడికి ఎంత అన్యాయంగా నీచంగా మీరు మాట్లాడుతున్నా మేము పడుతూ ఉండాలా? ఎందుకు పడాలి? ఎందుకు మేము మాట్లాడాలి? ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు ఎందుకు మీ వల్ల మాట్లాడబడాలి? మీరు చేసిన అన్యాయాలు తక్కువగా ఉన్నాయా? రుణమాఫీ అని చెప్పారు, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పారు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు, నిరుద్యోగ వృద్ధి అని చెప్పారు, ప్రతి మహిళకి సెల్ ఫోన్లు అని ఆ రోజు చెప్పారు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తానని చెప్పారు, రైతులకి పావులా వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని చెప్పారు, క్రాప్ లోన్లు ఇప్పిస్తానని చెప్పారు, సరైన గిట్టుబాటు రేటు ఇప్పిస్తానన్నారు, రైతులకు స్థిరీకరణ నిధి పెడతానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏది చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నప్పుడు, వ్యవస్థలను మోసం చేసినప్పుడు ఎందుకని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన వ్యక్తిగా ప్రశ్నించడం చేత కావడం లేదు? డైరెక్ట్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వు, నేను చంద్రబాబునే ప్రశ్నించలేదు అంత ధైర్యం నాకు లేదు, అంత ధైర్యం నాకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంత గుండె ధైర్యం నాకు లేదు, భయం నాకు అని చెప్పి చెప్పాను, సైలెంట్గా ఉంటాం. ఎందుకండి పొద్దున్న లేచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పడతారు మీరు? అర్థం కావట్లేదా? ఈ రాష్ట్ర ప్రజలకి నేను విన్నపించుకునేది ఒకటే బ్రదర్, దయచేసి ఆలోచించండి, ఆలోచించండి, ఎవరి మీద దాడి జరుగుతుందో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తిని చంపేస్తారు, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని వెకిలిగా మాట్లాడతారు. చూస్తున్నారు కదా, తన కుటుంబంలో వ్యక్తిని పోగొట్టుకుని కుంగిపోతున్నటువంటి ఆ కుటుంబం మీద కుట్రలు చేసేటువంటి దిగజారుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ అయితే ఆటిని ప్రొజెక్ట్ చేస్తూ జనాల్లో అనుమానం రేకెత్తించడానికి సపోర్ట్ చేసేది పచ్చ మీడియాలు, పిచ్చి మీడియాలు. వీటిని తిప్పి కొట్టాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కడికి ఉంది, రాష్ట్రం బాగు కోరుకునేటువంటి ప్రతి ఒక్కడికి. నేనేంటంటే, మా నాయన టీడీపీ, మా తాత టీడీపీ, మా పవన్ కళ్యాణ్ అభిమానం వేరు, ఆలోచన వేరు. ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పే చేసి ఉండే ఖచ్చితంగా మీరు వేయొద్దు, కానీ ఆలోచన అవసరం కదా. వ్యవస్థల పరంగా ఈరోజు 2014 ఓటు వేసిన ప్రతి వ్యక్తి ఒక్కసారి మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి, ఈ 4.5 సంవత్సరాలు ఏం ఒరగబెట్టాడు ఈ రాష్ట్రానికి? సరే, అన్యాయం జరిగిన సందర్భంలో ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రశ్నించాలని ఆలోచించండి. ఎవరు ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ప్రజల కష్టాల గురించి ఎవరు తెలుసుకుంటూ ఉన్నాడు అని ఆలోచించండి.
జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా ఏదో బయటకు వచ్చేసి మా జగన్ మంచోడు, మా జగన్ అన్న భలే మంచోడు, మా జగన్ భలే భలే మంచోడు అని చెప్పి సోది మాటలు మేము మాట్లాడాం బ్రదర్, మాట్లాడాం. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా ఎంత ప్రేమతో ఈరోజు మాట్లాడామో అంతే అంతే విధంగా అంతే స్ట్రాంగ్గా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికైనా. అన్నా చెయ్యాలి, మీరు మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు ఇచ్చారు, ఖచ్చితంగా మీరు చేయాలని గట్టిగా నిలదీస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోతే మళ్ళీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, ప్రజల చేతుల్లో ఉంటుంది ఓటు. ఖచ్చితంగా నిర్ణయించండి రేపు పొద్దున, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓడించండి తప్పు చేస్తే ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత. కానీ అధికారం ఇవ్వకుండా జగన్ ఏం చేశాడు, జగన్ ఏం చేశాడు, జగన్ ఏం చేశాడు అని ప్రశ్న పార్టీలు అడుగుతుంటే నాకైతే ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. అంటే జనాల్లో పిచ్చి వాళ్ళని చేయాలని ప్రయత్నిస్తారా, జనాలను వెర్రి వాళ్ళని చేయాలని ప్రయత్నిస్తున్నారా? అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్నించడానికి ఎవరికీ నోరు రాదు. ఆ ప్రతిపక్షంగా ప్రజల కోసం నిలబడి ప్రజల యొక్క కష్టాలు ఏంటి, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి న్యూస్ ఛానల్కి నోరు లేస్తాయి, పచ్చ మీడియాలకు నోరు లేస్తాయి, ఈ పిచ్చి కూతలు కూసేటువంటి శివాజీ గారు ఇలాంటి వాళ్ళకి నోరు చేస్తాయి. వీళ్ళందరి గురించి ఆలోచించాలి ప్రజలు, ఎవరు ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు, అవగాహన పెంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మేయండి, వెర్రిగా నమ్మేయండి, ఏదో కళ్ళు మూసుకొని గుద్దేయండి ఓటని చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటి, దానివల్ల మనకు జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ఒక కుటుంబంలో ఒక వృద్ధురాలికి న్యాయం జరుగుతుంది, ఒక డ్వాక్రా మహిళకి న్యాయం జరుగుతుంది, ఆ ఇంట్లో ఒక రైతుకు న్యాయం జరుగుతుంది, ఆ ఇంట్లో చదువుకునే విద్యార్థికి న్యాయం జరుగుతుంది, ఆ ఇంట్లో అప్పుడో పుట్టి స్కూల్కి పోయే దానివల్ల ఆ ఇంట్లో ఆడవాళ్ళకి, ఆ ఇంట్లో అమ్మకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెడి అన్ని రకాలుగా ప్రతి వ్యక్తికి అన్ని రకాలుగా కుటుంబానికి లక్షల్లో ఆదాయం జరిగే విధంగా, వాళ్ళ చేతికి అన్ని రకంగా ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆచరణలో ఒక మంచి పథకాలు పెట్టి వాళ్ళ కుటుంబం ఉన్నతికి వెళ్ళడానికి ప్రయత్నించేటువంటి పథకాలు పెట్టి అన్ని రకాలుగా ముందుకు పోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ, జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చిన మాట మాట్లాడుతూ, నిన్నటికి నిన్న బుద్ధా వెంక అనేటువంటి వ్యక్తి వాడు కడుపుకి అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు, విజయవాడ సెంటర్లో ఇంకేమన్నా తింటున్నాడు నాకు అర్థం కాదు, కానీ ఏమనుకుంటున్నాడు ఆడు, ఏమనుకుంటున్నాడు అంటే డబ్బు ఉంది, పోలీస్ వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, వ్యవస్థలు మా చేతిలో ఇరుక్కొని ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది, వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి, రౌడీలు మీ చేతిలో ఉన్నారు కాబట్టి, పోలీసులు మీ చేతిలో ఉన్నారు కాబట్టి, ఎవడు మాట్లాడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయిస్తా, ఇంకా మాట్లాడితే ఇంకా గట్టిగా చేయగలిగే వ్యక్తిని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారా? ఇవన్నీ చాలా చాలా అన్యాయాలు కదా బ్రదర్, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ ముందుండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలని చెప్తున్నాడంటే, వ్యవస్థలు బాగుపడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే ఈ క్షణంలో ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడే అవసరం. అన్యాయాలు చేస్తున్నాను తెలిసినా చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేయాలి మనం? అన్యాయాలు చేస్తున్నప్పుడు పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తిగా ప్రశ్నించకుండా ఆయన తప్పులు ఎంకరేజ్ చేసిన పవన్ కళ్యాణ్కి ఓటు ఎందుకు మనం వేయాలి? ఆలోచించాలి కదా. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ వీడిగా ఏం లేవు, బయటకు ఎన్ని నాటకాలు చేసినా వాస్తవ రూపంలో మొన్నటికి మొన్న నామినేషన్ వేయలేకపోతే అక్కడ జనసేన పార్టీలు, జనసేన పార్టీ జెండాలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కలిసి మెలిసి మూతలు నాకుంటా పోతున్నారు, తెలుస్తుంది కదా మనకి, రంగులు బయటపడుతున్నాయి కదా మనకి. ఒక్క నిమిషం బ్రదర్, సత్యనారాయణ వాసం శెట్టి నీకు ఎంత ప్యాకేజీ, నాకు ఎంతో కొంత ప్యాకేజ్, నీకు పవన్ కళ్యాణ్ గారు కామెంట్ పెట్టడానికి ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు, నాకు జగన్మోహన్ రెడ్డి ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు, ఓకే ఓకే బ్రదర్, హ్యాపీ హ్యాపీనా? నీకు పవన్ కళ్యాణ్ మీ పార్టీ కార్యకర్తలకు కానీ మీ పార్టీలో నా లైవ్కి వచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళకి కానీ ఎంత ప్యాకేజ్ మీ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ముట్టిందో సేమ్ అదే నాకు ముట్టింది, ఓకేనా హ్యాపీనా? లంగా మాటలు మాట్లాడుద్దా, అర్జున్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకు, సరే తమ్ముడు భయం వేస్తుంది, నువ్వు చెప్పావు కాబట్టి రేపు నుంచి భయపడి నేను మాట్లాడాలి. 20 నేను ఇదే చెప్పేది, ఈ మూర్ఖది మాట్లాడుకో మాట్లాడకంటే ఎలా బ్రదర్, మాట్లాడాలి, మాట్లాడతారు అంటే రేపు పొద్దున ప్రజలు కూడా మీరు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తిగా మీరు ఎన్ని అన్యాయాలు చేసినా మీరు ఏం మాట్లాడకుండా ఉండాలా, ఏం మాట్లాడకుండా ఉండాలా, సైలెంట్గా ఉండాలి, ఇంకా నోరు మూసుకొని తెలుసుకోవాలి కదా ఏంటి రాష్ట్రం, ఏంటి ఈ రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరుగుతుంటే, ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే ఎందుకని వీళ్ళు ప్రశ్నించడం లేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారే ముందుంటున్నారు తప్ప ప్రశ్నించడానికి, ప్రభుత్వ చర్యలు అన్యాయాల పట్ల జగన్మోహన్ రెడ్డిగా ముందు పోరాడుతానని చెప్పి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించకుండా ఆయన తొత్తులాగా ప్రవర్తిస్తున్నారని చెప్పి తెలుసుకోవాలి కదా, కాబట్టి మాట్లాడతారు, బరాబర్ మాట్లాడతారు, ఎందుకు మాట్లాడారు బ్రదర్? ఇంకొకరు బ్రదర్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాం, ఇంకొకరి గురించి మాట్లాడాలి, వీడు ఇది ఏ బ్రీడింగ్లో పుట్టా నాకు తెలియదు, నేను అనకూడదు కానీ ఎందుకు ఇంత నాకు భాష ఎందుకు జారిపోతుందంటే, ఒక్కడిని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిని చేసి
ఎవరైతే ప్రజల్లో వాళ్ళ ఫేస్ తెలుస్తుందో వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించాలని ప్రయత్నం చేస్తుంటే చాలా బాధగా ఉంది బ్రదర్. ఒక్కడి కోసం ఇంతమంది వ్యవస్థలంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకధాటిగా ఆయన మీద దాడులు చేస్తూ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఆయన మీదే హత్యా ప్రయత్నం చేసి ఆయననే వికిలిగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను బ్రదర్, భరించలేకపోతున్నాను. ఒక సగటు ఆంధ్రప్రదేశ్ ఓటర్గా భరించలేకపోతున్నాను, ఒక సగటు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తగా భరించలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏ లీడర్ బ్రదర్, నేను ఒక పార్టీ కార్యకర్తనో ఒక పార్టీకి ఓటర్నో కాబట్టి నేను ఈ పార్టీలో లీడర్ని కాదు, ఐఎమ్ జస్ట్ ఏ ఓటర్. గుర్తుపెట్టుకోండి, ఒక ఓటర్ ఎంత ఎందుకు బాధపడతారో గుర్తుపెట్టుకోండి. నేను నాయకుడిగా ఏ రోజు ముందు లేదు, నేను నాయకుడిగా ఏ రోజు చెప్పుకోలేదు. పార్టీని నడిపిస్తున్న విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని కన్నీళ్ళు ఆయన దిగమింగాడు బ్రదర్, ఎన్ని ఎన్ని అవమానాలు. ఒక దిక్కు దివాణం లేనటువంటి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒరే అని నిందించిన దిగమింగాడు నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగమింగాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్యాయంగా తన హేయమైనటువంటి భాషలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అన్యాయంగా మాట్లాడినా సహించారు, మా పార్టీ కార్యకర్తలు సహించారు, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సహించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు వా టీడీపీ పార్టీలో ఒక కర్రీనా కొడుకు, ఒక కర్రీనా కొడుకు, డైరెక్ట్ చెప్తున్నా, ఒక కర్రీనా కొడుకు వాళ్ళ ఇంట్లో షర్మిల చేయించుంటుందేమో, వాళ్ళ ఇంట్లో విజయమ్మ చేయించుంటుందేమో, అంటే వాళ్ళ చేతికి పాపం పార్టీ పోలేదు కదా. ఇలాంటి నా డాషినా కొడుకులు ఎందుకు పుడతారు ఈ రాష్ట్రంలో, ఇలాంటి వాళ్ళని ఎందుకు రాజకీయంగా ఆదరిస్తారు? ఇంత హేయంగా నీచంగా దిగజారి మాట్లాడుతున్న వ్యక్తులకి మంచి భాషలో అయ్యా సార్ మీరు మారండి, మీరు మాట్లాడడం చాలా తప్పండి, అలా మాట్లాడడం బాగలేదండి అని మాట్లాడాలా? ఒక ఇంటిలో రాజకీయానికి సంబంధం లేకుండా బతుకుతున్నటువంటి సహజ గృహిణి పైన నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడడం? మేము ఖచ్చితంగా మాట్లాడతాం కానీ గ్యారంటీ మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎవరికైతే పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ నేను మరీ చెప్పేందంటే మీరు వేసే ఓటు మురిగిపోయే ఓటు బ్రదర్. మీరు గుద్దే జనసేన గుర్తుపైన కాదు, మీరు గుద్దే టీడీపీ గుర్తుపైన. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసినట్టే టీడీపీకి ఓటేసినట్టే, పవన్ కళ్యాణ్కి వేసే ప్రతి ఓటు టీడీపీకి ఓటేసినట్టే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. 100కి 100 పాలు ఇది నిజం, 100కి 100 పాలు ఇది నిజం. నీ పార్టీ కార్యకర్తలు, నీ జెండా కార్యకర్తలు జెండా వదిలి బయటికి వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని దిగమింగి చెప్పిన మాటలు ఇవి. నీ పార్టీలో జెండా మోసి నీ పార్టీ కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టి లక్షల్లో ఖర్చు పెట్టినటువంటి కార్యకర్తలు, కోట్లలో ఖర్చు పెట్టిన కార్యకర్తలు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అనుకున్నాను, రాజకీయాలు ఇండివిజువల్గా నడిపిస్తారనుకున్నాను, కానీ టీడీపీ చెప్పు చేతల్లో నడిపిస్తారని అనుకోలేదు, ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు, చాలా బాధగా ఉంది ఇలాంటి వాళ్ళని నమ్మినందుకు అన్యాయం చేస్తారని అనుకోలేదని చెప్పి మీ పార్టీలో మీ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు లీడర్లే మొహాల ఉమ్మేసి బయటకు వెళ్ళారు. తెలీదా మీకు? అయినా పర్లేదు, నా నాయకుడు మంచోడు, నీ నాయకుడు మంచోడైతే ఎక్కడేం చేశాడు? అలా అభిమానించేటప్పుడు ఆ నాయకుడు ఏం చేశాడని కనీసం అవగాహన ఉండాలి కదా. మళ్ళీ చెప్తాను, ఈ పచ్చ మీడియాలు పిచ్చి పిచ్చి రాతలు రాయడం మానేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి, అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. అన్యాయాన్ని ప్రశ్నించకుండా 24 గంటలు చంద్రబాబు నాయుడు తుత్తులకు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? పెట్టండి చంద్రబాబు నాయుడు ఫోటో పైన పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించడు. ఈరోజు మీరు మాట్లాడితే సాక్షిలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిగా తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. సరే, నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొంచెం ఫేవర్గా ఉంటుంది, ఎవడు కాదండదని వాళ్ళ డబ్బుతో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఛానల్ అది, కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఫేవర్గానే ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివ్ ఎలా ఉంటుంది బ్రదర్? ఖచ్చితంగా ఫేవర్గానే ఉంటుంది, కొంచెం గొప్ప ఫేవర్గానే ఉంటుంది, దాన్ని చెప్పడానికి నేను ఎందుకు భయపడతాను? కానీ మీరు ఇండివిజువల్గా నడుపుతున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కులరహితం కోసం మేము పోరాడుతున్నాం, సమాజంలో దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే నీచమైనటువంటి కుల రాజకీయాలు ఇలాంటివన్నీ దూరం చేయడం కోసమే మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్పి ఏదో కులాలకు సంబంధం లేకుండా చేస్తున్నటువంటి ఒక ఛానల్ లాగా ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రతి ఛానల్కి కుల గజ్జి ఉంది, ప్రతి ఛానల్కి. ఒరే ముత్యాల ఉదయ్, ఒరే తమ్ముడు, నేను అనేది ఏంటంటే కడుపుకు అన్నం తినేవాడికి చెప్పొచ్చు, పోనీ దొంకల మీద పెంట తినే పందులకి చెప్పొచ్చు, ఇంకా కాదంటే పిచ్చి నా కొడుకులకు కూడా చెప్పొచ్చు. కానీ నీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం అంటే ఎలా సమాధానం చెప్తాం? ఎంతవరకు చెప్తాం? నీతో ఎందుకు తమ్ముడు, అన్నీ మూసుకొని కింద పైన మూసుకొని దెంగే బయటికి. ఓకే, రాజశేఖర్ అనేవాడు, కొండా రాజశేఖర్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఏం తెలీదా నీకు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పొగుడతాను? నేను నా నాయకుడిని పొగుడతాను, ఎందుకు పొగడ్డా నేను? నా నాయకుడు తప్పు చేస్తే నేను బాధపడాలి? నా నాయకుడు ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయండి నా నాయకుడు. ఖచ్చితంగా నా నాయకుడు పట్ల ఆ విశ్వాసం నాకు ఉంది, ఎప్పుడైనా ఉంది.
పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఏనాడన్న విభేదాలు చాలా కామన్, 100% కామన్. నీ పార్టీలో లేదా, జనసేన పార్టీలో కుమ్ములాటలు తన్నుకు తస్తున్నారు, కానీ మా పార్టీలో నిలకడుంది ఉంటున్నాయి. ఎవరైనా ఒకరు నాయకుల పట్ల వ్యత్యాసం ఉంటుంది, చిన్న చిన్న పరపత్యాలు ఉంటాయి, ఖచ్చితంగా వ్యవస్థలు అందరినీ ఏకీకృతంగా చేసి ఏకదాటిగా పైన నిలబట్టాలనే మాట మాటలో సాధ్యమవుతుంది, కానీ చేతలో సాధ్యమవుదు. అది అందరికీ తెలిసిన మాట. ఖచ్చితంగా నా పార్టీలో సమన్వయం ఉంది, ప్రతి కార్యకర్త గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కష్టపడాలి, కష్టపడితే సాధ్యం కానీ ఏదీ లేదు, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఏదైతే జరగబోయేటువంటి 11 ఏప్రిల్ జరగబోయేటువంటి ఎలక్షన్లో 100కి 100 రూపాయలు మనం విన్ సాధించబోతున్నాం, ఖచ్చితంగా సాధిస్తాం కూడా. కష్టపడదాం, సాధిద్దాం, 100కి 100 రూపాయలు విజయం సాధిద్దాం, 100కి 100 రూపాయలు ఖచ్చితంగా అది పాసిబిలిటీ అవుతుంది. మీ కృషితో, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కృషితో, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కృషితో, మన జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి ఫలితంగా ప్రతి కార్యకర్తలో, ప్రతి ఓటర్లో చైతన్యం అంత వచ్చి, ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల పట్ల వ్యతిరేకత వచ్చి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి ఇదిలో ఉన్నారు కాబట్టి దయచేసి ఆలోచించండి, దయచేసి ఒక నిమిషం ఆలోచించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం కల్పించండి. ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆలోచించండి, మేలుకోండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించండి అని కోరుకుంటూ. కొంతమంది పిచ్చినా కొడుకులు, శివాజీ లాంటి వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు, అలాంటి పిచ్చినా కొడుకుల గురించి మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళు 2 రూపాయలకి 3 రూపాయలకి 10 రూపాయలకి బయటకు వచ్చి మురిగేటువంటి మురుగు పిచ్చి కుక్కలకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడకుండా వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, రావాలి జగన్, కావాలి జగన్. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి 100కి 100 రూపాయలు ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కడు తమ వంతు కృషిగా 100కి 100 రూపాయలు మీ ప్రయత్నం మన పార్టీలో ఉన్నటువంటి నవరత్నాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తూ, మన పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోరాట పటిమని ప్రజల్లోకి తీసుకెళ్తూ, టీడీపీ చేసినటువంటి అన్యాయాల గురించి, పచ్చ మీడియాలు చేసినటువంటి నాటకాల గురించి ప్రజల్లో ఎండబెడుతూ, దయచేసి పార్టీకి అందరూ అండగా నిలబడాలి. అదేవిధంగా ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ఖచ్చితంగా ఎవరైతే తటస్థ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకతతో బయటకు రావాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా ఆకర్షితులను చేసి, మన పార్టీ పథకాలతో కానీ, మన నాయకుడి యొక్క విజన్తో కానీ ఖచ్చితంగా ఏకీకృతం చేసి, ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయంతో మన పార్టీకి ఓటేసే విధంగా ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ప్రయత్నించాలని కోరుకుంటూ, అందరం కష్టపడదాం, అందరం కలిసిమెలిసి కష్టపడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని 100కి 100 రూపాయలు నిలబెట్టుకుందాం. ఎంతమంది పిచ్చి నాయకులు వచ్చి పిచ్చి కూతలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూర్చున్నా, ఎన్ని రకాలైనటువంటి అన్యాయ చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినా, మనందరం మన కార్యకర్తలందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నంతకాలం ఎవడు ఏం పీకలేడు, ఎంత నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పీకలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలం ప్రజాబలం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏదైతే బలం ఉందో, ఈ జనబలం ఉందో, ఈ జనబలాన్ని చూసే ప్రతి ఒక్కరికి భయపడుతున్నారు. కాబట్టి మనమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నంతకాలం ఎవడు ఏం పీకలేదని తెలియజేసుకుంటూ, దయచేసి జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అవకాశం కల్పించిన తర్వాత ఆ రోజు విమర్శించండి, ఎవడైనా చేయకపోతే ఖచ్చితంగా చేస్తాడు ఆ నాయకుడు, ఖచ్చితంగా చేస్తాడు. దయచేసి ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించాలి. అందరూ అందరిని వేడుకుంటూ, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జోహార్ వైఎస్ఆర్.